మెదక్ జిల్లా మాసేపేట మండలం అచ్చంపేట హాక్యంపేట గ్రామాలలో నిరుపేదలకు పట్టా సర్టిఫికెట్లు మంజూరు చేసి అందించినందుకు సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డిలు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రైతులు. చాలా సంతోషకరమైన రోజు, ఎందుకంటే మేము సంవత్సరం నుంచి పోరాడినందుకు ఈరోజు ఫలితం దక్కింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ రజకులకు, దళితులకు, గౌడ్స్కు అండ్ ఎస్సీలకు అందరి ఒక 65 మంది లబ్ధిదారులు ఇలా నిజంగా పండుగ జరుపుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళందరికీ ఇలా అసైన్మెంట్ భూమి పట్టాలు ఇవ్వడం, ప్రొజెక్టింగ్ కాపీలు ఇవ్వడం చాలా సంతోషకరం. అసైన్మెంట్ భూమిని గతంలో జమునా ఆచార్యస్ వారు కబ్జా చేసి అక్కడ రాకుండా అడ్డుకొని గుండాలతో బెదిరించి మొత్తం చుట్టూ బౌండరీ చేసుకొని మా స్థలములకు మాకు పోనీయని పరిస్థితి ఏర్పడేది. ఇట్టి విషయాన్ని మేము కలెక్టర్ దృష్టికి, ఆర్డీఓ దృష్టికి, ఎంపీ గారి దృష్టికి, మినిస్టర్ దృష్టికి తీసుకపోతే దాన్ని సర్వే చేసి మాకు ఈరోజు భూములు ఇవ్వడం జరిగింది. దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఎంతో రుణపడి ఉన్నాం. ఎందుకంటే చాలా మాకు మేలు చేసిరు జన్మల వలన మర్మం. కేసీఆర్ పేదల రైతుల గురించి ఆలోచిస్తాడు కాబట్టి, ఒక రైతు బిడ్డ కాబట్టి, ఆ రైతు బాధలో తెలిసిన నాయకుడు మన కేసీఆర్ కాబట్టి, అందుకే ఈ అసైన్మెంట్ భూమి ఇచ్చేదే పేదలకు. పేదల భూమి ఎట్లా గుంజుకుంటారని ఆలోచన చేసి ఆ అట్టి లబ్ధిదారులకు, పేదలకు మళ్ళీ తిరిగి ఇవ్వడం ఎంతో సంతోషకర విషయం. ఈ రోజు మాకు పండుగ వాతావరణం. ఈ పట్టాలు ప్రొసీడింగ్లు ఇచ్చినందుకు కేసీఆర్ ప్రభుత్వానికి, కేసీఆర్కు, హరీష్ రావు గారికి, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారికి, అందరికీ పేరు పేరున మా యొక్క రజక సంఘం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇట్టి సందర్భంగానే మాకు ఆనందం తట్టుకోలేక, ఎందుకంటే మాట్లాడడానికి మస్తు ఉండే కానీ మేము ఆనందం ఏం మాట్లాడలేకపోతున్నాం. అందుకే మేము ఈరోజు కేసీఆర్ గారికి పాలాభిషేకం చేసుకుంటున్నాం మా రజక సంఘం తరఫున. ఎందుకంటే మాకు ఇలా నిజమైన పండుగ, నిజం మాకు ఎందో ఈరోజు మాకు ఒక పట్టభద్రులను చేసి, అలాగే మాకు రైతు బాధ కూడా రేపు పడుతుంది అంటే ఇంకెంతో సంతోషంగా ఉన్నాం. ఈ ఇట్టి ప్రభుత్వం మాకు సహాయం చేసినందుకు ప్రభుత్వానికి మేము రుణపడి ఉంటాం.